తెలంగాణ బీజేపీలో వర్గ పోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది ఎమ్మెల్యే రఘునందన్ కి ప్రాధాన్యత ఇవ్వడంపై బండి సంజయ్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది మోదీ అమిత్ షాలను విమర్శించిన వ్యక్తికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ముఖ్యమైన మీటింగ్లకు ఎందుకు పిలుస్తున్నారని పార్టీ పెద్దల దగ్గర బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం నిన్న కోర్ కమిటీ సమావేశం ముగియక ముందే మీటింగ్ నుంచి బండి సంజయ్ వెళ్లిపోయారు కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో కూడా తనను పదవి నుంచి తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం

పూర్తి వివరాలు అడుగుదాం ఈ వర్గ పోరుకి సంబంధించి విక్రమ్ చెప్పండి జనరల్లీ కాంగ్రెస్ పార్టీలో చూస్తాం ఇటువంటి వర్గపోరు కానీ ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఆరోపణలు చేసుకోవడం కానీ కొంత కొత్తగా ఈసారి బీజేపీలో కూడా కాస్త బహిరంగంగానే కనబడుతున్న పరిస్థితి ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కాంగ్రెస్తో మాదిరిగానే బీజేపీలో వర్గపోరు స్పష్టంగా కనిపిస్తుంది అయితే నిన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీలో కొంత దుమారం అయితే లేగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రఘునందన్ను పూర్తిగా పార్టీలో ప్రయారిటీ ఇవ్వడంపై కూడా బండి సంజయ్ వర్గం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది పార్టీ నేతల ఢిల్లీ నేతల ముందు కూడా ఈ విషయాన్ని వారు రఘునందన్కు ప్రయారిటీ ఇవ్వడానికి కూడా బండి సంజయ్ వర్గీయులు బీజేపీ నేతల ముందు అగ్రనేతల ముందుకు తీసుకువెళ్ళినట్టు స్పష్టంగా అర్థమవుతుంది అయితే బండి సంజయ్ తీరు మాత్రం బీజేపీలో కొంత కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు అయితే నిన్న కోర్ కమిటీ సమావేశం నుంచి బండి సంజయ్ మధ్యలోనే వెళ్ళిపోయారు అసలు పార్టీలో జరుగుతున్న పరిణామాలు కొంత పార్టీ అయితే కలవరపాటు గురిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే మనతో పాటు బీజేపీ నేత బీసీ కమిషన్ మాజీ మెంబర్గా ఆచార్య ఉన్నారు అయితే బండి సంజయ్ నిన్న జరిగిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు అన్నీ ఆ వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఫ్లోట్ల ఈ పార్టీని సజావుగా నడవాలనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం అనేటువంటి భావన మాకుంది దాన్ని మీడియా సోషల్ మీడియా రకరకాలుగా చిత్రించడం అంత సమంజసం కాదు వాస్తవంగా ఏదైతే తను మాట్లాడిండో ఈ గత రెండు మూడు నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీడియాలో సోషల్ మీడియాలో రకరకాల యాంగిల్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూపించిన దాన్ని తను మీద ఏదైతే అలిగేషన్స్ ఎవరైనా చెప్పినా కూడా అవి కూడా బహిర్గతమైనవి కదా అటువంటివి జరగకుండా ప్రశాంతంగా కిషన్ రెడ్డి గారిని చేయాలనేటువంటి భావన వ్యక్తం చేసింది మా అభిప్రాయం అంటే నిన్న కోర్ కమిటీ సమావేశంలో ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు ఆ తర ఈ బహిరంగ వేదిక కార్యకర్తల ముందు కాకుండా కోర్ కమిటీ సమావేశంలో ఈ నేతల పార్టీ ఢిల్లీ నుంచి వచ్చిన నేతల ముందు చెప్పాలి కానీ పార్టీ వేదికపై చెప్పడానికి తప్పుబట్టారు నేతలు అంటున్నారు వాస్తవమేన కోర్ కమిటీలో ఏం జరిగింది ఏందనేది చాలా ముఖ్యమైనటువంటి పెద్దలు ముఖ్యమైన నాయకులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు కూడా దాంట్లో పిలుస్తారు కాబట్టి వారిని విలువచ్చు ఏం జరిగినటువంటి అంశాలు తెలిసినా కూడా బయటకు చెప్పాల్సినటువంటి అంశం కాదు కోర్ గ్రూప్లో కోర్ కమిటీలో జరిగినటువంటి విషయాలు బహిర్గతం చేయడం అనేది సమంజసం కాదు ఒకవేళ ఏదున్నా ఇప్పుడు మాత్రం పార్టీ లైన్ పార్టీ లైన్ తప్పి ఏ ఒక్కరు నువెత్తి నేను కానీ ఇంకెవరు కానీ ఇంకెవరు కానీ రోజు రోజు వ్యక్తిత్వం వ్యక్తి యొక్క ప్రాబల్యం కొరకో లేకపోతే వ్యక్తిత్వం కొరకో ఈ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎలాంటిది కూడా పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటిది వచ్చినా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోనీకే పార్టీ వెనుకాడబోదు